ట్రాన్స్ లైఫ్కి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ట్రాన్స్ లైఫ్? ట్రాన్స్ లైఫ్ అంటే నేను వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. ఎన్ని ఇయర్స్? 8 ఇయర్స్ అవుతుంది ఇంట్లోకి వచ్చి. ఓకే. నా పేరు సమీర్ అండి. ఇక్కడ నేను నారంకేడ్ అండి. మాది నారంకేడ్ ఉంటే నేను ఇక్కడ ట్రాన్జెండర్లోకి వచ్చి 9 ఇయర్స్ అవుతుందండి. 9 ఇయర్స్ అవుతుంది. వచ్చేసిన తర్వాత వచ్చిన ట్రాన్జెండర్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి. ఎలా ప్రాబ్లం ఫేస్ చేశానంటే, ఇటు బాయ్ ఉన్నప్పుడు, ట్రాన్జెండర్ రాకముందు నేను బాయ్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండి అంత పని చేసేదాన్ని. ఇట్లా ఒక ఆడపిల్ల ఎలా ఉంటుందో అలా పని చేసేదాన్ని. ఇల్లు ఉడవడము, అంట్లు తోమడము, అది ఇది చేసేదాన్ని. మళ్ళీ స్కూల్కి వెళ్తే అది ఏంది అది ఏందని మా ఫ్రెండ్స్ హేళన చేసేవారు. అమ్మ ఏదన్నా నేను స్టేజ్ పైన ఎక్కినా, ఏదన్నా చెప్పినా, ఏదైనా పాట పాడినా, ఏదన్నా అబ్బా ఏదో వెరైటీగా చూసేవాళ్ళు. అన్ని మైండ్లో అంతా ఫిక్స్ చేసే, అసలు నేనేంది, అసలు నా బతికేంది, అసలు ఎందుకు ఇట్లా నవ్వుతున్నారంటే, నాలో ఏదైనా లోపం చూసుకొని నవ్వుతున్నారు కదా. నాలో నేను సరి చేసుకుందామంటే నా వల్ల కాకపోయేది. ఎందుకంటే నా ఆవాలు మొత్తం అమ్మాయిలా ఉన్నాయి. ఓన్లీ మనిషి మాత్రం బాయ్గానే ఉన్నాం. అసలు ఏంది 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 చాలా బాధపడుతుంటే, అసలు నాన్నడైన ఇంట్లో కుమిలిపోతుంటే నాలో నేనే. అదైతే కాదని ఇక నిర్ణయించుకున్నాను. ఒక ట్రాన్జెండర్ని కలిసాను. అంటే మా ఊర్లో ట్రాన్జెండర్ తిరుగుతుంది, ఇలా కలిసాను. అక్క ఇలా అయిందంటే ఇక నా ఫ్రెండ్ కూడా ముందు ట్రాన్జెండర్లోకి వెళ్ళింది. నా ఫ్రెండ్ ద్వారా ఇక బాగుంటుంది లైఫ్ అట్ ఇట్లా చేసింది. పోనీ ఆ లైఫ్కి వెళ్దామా అనిపించింది. అంటే మొత్తం ట్రాన్జెండర్ ఇది కదా, ఆపాలి మొత్తం అమ్మాయిలు. ఆ లైఫ్కి వెళ్దామా అనిపించింది. అనిపించేసరికి తనతో కాంటాక్ట్ అయినా తను ముందు మా ఫ్రెండ్ వెళ్ళింది, తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇద్దరు బాగానే ఉన్నాం. సంవత్సరం అంతా బాగానే ఉన్నాం. తర్వాత మాకు సర్జరీ అయింది. నాకు నా ఫ్రెండ్ కలిసి సర్జరీ అయింది. సర్జరీ అయినప్పటి నుంచి కష్టాలు మొత్తం కష్టాలే. అసలు ఎంత అసలు అమానుషంగా చూస్తారు, అసలు టార్చర్ పెడతారు. అసలు ఏం కూడా అర్థం కాదు. అసలు ఈ బతికేందుకు, ఈ ట్రాన్జెండర్ బతికేందుకు అనిపించింది. ఎందుకంటే ఆ బాయిగా బతకలేకపోయినా, ఈ ట్రాన్జెండర్గా బతకలేకపోయినా. ఎందుకంటే ఎక్కడ పోయినా టార్చర్, మనీ ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని మనీ. అసలు టార్చర్ అనుభవించలేకపోయాను. తర్వాత అసలు ఏందా పరిస్థితి, ఏందా ఏందని చాలా ఆలోచించాను. ఏదన్నా ఇప్పుడు సమాజంలోకి వెళ్తే నువ్వు ఇజ్రా ట్రాన్జెండర్ గే అని చక్కని హేళన తీస్తారు. అదొకటి బాయ్గా ఉన్నప్పుడు అది. ట్రాన్జెండర్కి వచ్చినామా సరే అందరినీ ఏమని అందరినీ డబ్బుతో కొనాలి. ఇప్పుడు సమాజంలో గురుగారిన డబ్బుతో కొనాలి, ఒక అబ్బాయి అయినా డబ్బుతో కొనాలి, అంత డబ్బుతో కొనాలి. ఒకడు ఉంటాడు మాతో ఉంటాడు, కేవలం డబ్బు ఆశించి ఉంటాడు మాతో బాయ్స్. జనునికి ఎవరైతే ఉండరు, ఎవరు కూడా ఉండరు, కేవలం డబ్బు. డబ్బు అయిపోయిందా మా అవసరం అయిపోయిందా మాతో అని తర్వాత వేరే వాళ్ళని తగులుకుంటాడు. అది పరిస్థితి ట్రాన్జెండర్ పరిస్థితి. ఎందుకంటే చాలా ట్రాన్జెండర్కి వచ్చిన చాలా కష్టాలు అనుభవించాను అక్క. నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను తెలుసా. అసలు వీళ్ళతోని వాళ్ళతోని వీళ్ళతో చాలా ఇబ్బందులు పడాను.